సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో 250 మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన కార్యకర్తలకు యువకులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పండ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయాలన్న పిలుపు నేపథ్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు యువకులు మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 68వ జన్మదినం పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువకులందరూ కూడా ఉత్సవవంతులందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరం మరి ఇక్కడ సిహెచ్సిలో పెట్టడం జరుగుతుంది. ఈరోజు దరిదాపు మొత్తం నియోజకవర్గం నుంచి వెళ్ళి 250 మంది కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం అందరు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 60-70 మంది ఆల్రెడీ ఇప్పుడు బ్లడ్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది, రక్తదానం ఇవ్వడం జరుగుతున్నది. ఇంత గొప్ప కార్యక్రమం మరి అందరు కూడా చేయడం, దానికోసం స్పందించి యావత్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన రక్తదానం చేస్తామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రత్యేకంగా మహిళలు కూడా రావడం జరిగింది. అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క పిలుపుతోని నిన్న మేము మధ్యాహ్నం అనుకున్నాం రక్తదాన శిబిరం చేయాలి ఇక్కడ అని చెప్పి అనుకోగానే వెంటనే గౌరవ సూపరింటెండెంట్ డాక్టర్ గారికి డాక్టర్ రమేష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు ఇమీడియట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసేసి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసేసి ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా రెడీ పెట్టేసి ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు 250 పైచీలకు రక్తదాన శిబిరం మొత్తం అవుతుందని చెప్పి గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్స్ 3 రోజులు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న మేము అందరం కూడా ఇక్కడికి వచ్చిన ఇక్కడ లోకల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం తీసుకున్న వాళ్ళందరూ కూడా పండు పంచడం జరిగింది. ఈరోజు ఇదే హాస్పిటల్లో మళ్ళీ 250 పైచిలకు మంది రక్తదాన శిబిరానికి రావడం అనేది నేను అనుకుంటా మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు వారి ఆయుధ ఆరోగ్యాలతోని సంపూర్ణంగా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హుస్నాబాద్ నియోజకవర్గం మంచి అభివృద్ధి పథంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వారందరూ కూడా